హలో అనూష. హాయ్ మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నా. ఇలా ఉన్నావు కదా, సిచ్యువేషన్ ఇది. ఎంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు అక్కడ? 500,000 మెంబర్స్ వరకు తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు వేరే కంట్రీస్ నుండి కూడా ఉంటారు. అందరిలో మీరు టాప్ టాపర్ కదా. ఫైన్. సెకండ్ ఇయర్ వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టలేదు. ఎగ్జామ్స్ రాశాను, కోవిడ్ టైంలో ఇక్కడికి వచ్చాను. కోవిడ్ టైంలో వచ్చాక నీది సెకండ్ ఇయర్ ఫీజు ఉందమ్మా, మేము అలౌ చేయలేము క్లాసెస్కి అని చాలా ప్రెషర్ చేశారు. సెకండ్ ఇయర్ ఫీజ్ 5 lakhs అనమాట. థర్డ్ ఇయర్ లో కట్టాలమ్మా, కట్టకపోతే ఎలా చేయలేమని చాలా ఏడ్పించారు. ఏడ్పించలేదని కాదు, చాలా బతిన్లాడాను. అందరి మేడమ్స్ అందరికి పర్సనల్ గా రిక్వెస్ట్ చేశాను నన్ను అర్థం చేసుకొని. అంటే థర్డ్ ఇయర్ లో కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మేడం, వాళ్ళకి నేను తెలిసిన దాన్ని కదా. వాళ్ళు కొంచెం అలౌ చేశారు, పర్మిషన్ ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. అలా ప్రాక్టికల్ మార్క్స్ తీసేశారు. ఎగ్జామ్స్ కి మాత్రం నా పరిస్థితి ఇది, నాకు ఇట్లా కోవిడ్ వచ్చింది, 2 months నేను హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. మేము చిట్టీలు ఎత్తిన డబ్బులు, బయట ఇంట్రెస్ట్ కి తెచ్చిన డబ్బులు అన్ని హాస్పిటల్కి అయిపోయాయి. ఏ గవర్నమెంట్ ముందుకు రాలేదు. తీసుకొచ్చిన ఫీజు కట్టాల్సిన మనీ అంతా నా హెల్త్ గురించి పెట్టేసింది అమ్మ. నేను వద్దు 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 అని చెప్తున్నా కూడా పెట్టేసింది. ఇంకా ఏం చేయలేని పరిస్థితి. తర్వాత తగ్గినాక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే, మీరు వచ్చి 6-7 hours అవుతుంది, మీరు లోపలికి వెళ్ళింది లేదు, మిమ్మల్ని ఎవరు పిలిచింది లేదు, మీరు అసలు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, మీ తరపు నుండి ఎవరు వచ్చారని అడిగారు. మా తరపు నుండి ఇలా ఎవరు రాలేదు సార్, మాకు సార్ హెల్ప్ చేస్తారని మేము వచ్చాము. నేను ఇలా చదువుకుంటున్నాను, నా చదువు ఇలా మధ్యలో ఆగిపోయే సిచ్యువేషన్ వచ్చింది, మీరు మాట్లాడండి అంటే, అలా ఎవరు మాట్లాడరమ్మా, మీ నియోజకవర్గం నుండి మీ పెద్దవాళ్ళు కానీ అంటే డిప్యూటీ మేయర్ ఇలా ఎవరినైనా తీసుకురండి, సార్తో మాట్లాడితే సార్ మీకు ఏదైనా చేయగలుగుతారు అని అంటే అలా కూడా వెళ్ళాను. ఫస్ట్ మేము యూసుఫ్గూడలో ఉండేవాళ్ళం అనమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, నువ్వు అంత పెద్ద చదువుకి మేమేం చెప్తామమ్మా, మేమేం చేయలేము, మున్సిపాలిటీ చూస్తాము, యూసుఫ్ కూడా బస్తీ లీడర్, డ్రైనేజ్ క్లీన్ చేస్తాము, ఇల్లు పడగొట్టిస్తే చూస్తాము, నల్లలు చూస్తాం, కానీ చదువు గురించి మాకేం తెలుసా నువ్వమ్మా మా దగ్గరకు వచ్చావు అని అంటే, మీరు ఏం చెప్పని అవసరం లేదు సార్, ఈ అమ్మాయి మా ఏరియా అమ్మాయి, తను ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తుందని చెప్పండి అని అడిగారు. అంటే అది కూడా మేము చెప్పలేమమ్మా, మీరు వెళ్ళండి, అంత పెద్ద చదువు ఎవరు చదవమన్నాను నిన్ను అని అన్నారు. సరే అని వెళ్ళిపోయాం. ఇక్కడ బోరబండ డిప్యూటీ మేయర్ దగ్గరికి కూడా వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఏమన్నారు, ఈపాస్ ఆఫీస్కి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ పట్టుకొని ఈపాస్ ఆఫీస్కి వెళ్తే, ఇలాంటి లెటర్స్ నువ్వు 10-20 రాసావు, దీంతో ఇప్పుడు యూజ్ ఏముంది అనుకుంటున్నావు నువ్వు అని వాళ్ళు నన్ను రివర్స్ తిట్టేశారు. సరే అని మళ్ళీ ఇంకా ఆశలు వదిలేసుకున్నాను. తనే ఏం చేయలేకపోతే ఇంకా వేరే ఎవరు చూస్తారు. తర్వాత ఎడ్యుకేషనల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను, తన కాళ్ళ మీద పడ్డాను. తను మేడం ఏమన్నారు, మా పిఏ చూసుకుంటారు అన్నారు. పిఏ ఏమన్నాడు, పిఏ ఏమన్నారు, ఎడ్యుకేషనల్ టీఎస్ఈపాస్ ఆఫీస్కి కాల్ చేశారు. వాళ్ళు, ఆ అమ్మాయి మా దగ్గరకు ఆల్రెడీ వచ్చింది సార్, తను స్కాలర్షిప్ లేదు, 5 years లేదు, ఇప్పుడు ఇవ్వట్లేదు, మన గవర్నమెంట్ తీసేసిందంటే, గవర్నమెంట్ తీసేసిందంట అమ్మా, ఇప్పుడు మేము ఏం చేయలేము, వెళ్ళండి వెళ్ళండి అని బయటకు నూపిస్తాం. గవర్నమెంట్ చుట్టూ తిరిగాను నేను, తిరగలేదని కాదు, ఆఫీస్లో చుట్టూ తిరిగాను, ఎవరి దగ్గర నుండి నాకు ఏ రెస్పాన్స్ రాలేదు. ఇది కారణం. అంటే ఇక్కడికి కూడా నా పరిస్థితిని చూసి వచ్చిన వాళ్ళు, మీడియా వాళ్ళే కానీ పెద్దవాళ్ళే కానీ చాలా మంది వచ్చారు. ఎవరు అందరు హెల్ప్ చేస్తాము చూస్తామని వచ్చారు, కానీ ఎవరి దగ్గర నుండి నాకు కంప్లీట్గా హెల్ప్ రాలేదు. మేము ఇది చేస్తాము అని పేపర్లలో వచ్చింది. అందరు ఏమనుకుంటున్నారు, ఈ అమ్మాయికి 10 lakhs వచ్చినాయి, 20 lakhs వచ్చినాయి అని అంటున్నారు. నాకు వచ్చింది 2-3 lakhs. ఆ 3 lakhs కూడా నేను ఆల్రెడీ కాలేజ్లో కట్టాను, నా చేతిలో నేను రూపాయి కూడా పెట్టుకోను. ఎందుకంటే నాకు 10 మంది 10 రూపాయలు ఒక్కొక్క రూపాయి సహాయం చేసిన అది నాకు ఎక్కువ, నేను అది కట్టేసుకోవాలి వెంట వెంటనే, నా ఫీజు క్లియర్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు కాలేజ్లో నేమ్ తీసేస్తారు. ఏమని వచ్చింది, 10 lakhs ఇచ్చారు సార్, వాళ్ళు అందరు వచ్చారు చూసారని చాలామంది అంటున్నారు నన్ను. నీకు ఇంత ఇచ్చారంటే కదమ్మా ఇంకేం డోకా. ఎవరూ ఏది ఇవ్వలేదు. ఇచ్చిన వరకు ప్రతి రూపాయి లెక్కతో పాటు నేను కాలేజ్లో కట్టాను. ఇప్పుడు ఏమంటున్నారంటే, నీకు వచ్చాయి కదా, నీకు చేశారు కదా, ఇంకేం కావాలి నీకు, ఇంకా దేని గురించి అని అంటున్నారు. గల్లీలో వాళ్ళు కానీ బస్తీ వాళ్ళు కానీ, నాకు అందింది ఏమి లేదు ఇక్కడ. నాకు అందిన 3 lakhs అందినా, నేను 3 lakhs కట్టేశాను, ఇంకా నాకు ఏది అందలేదు. ఆఫీస్ నుంచి వచ్చింది, కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చింది, సెక్రటేరియట్ నుండి వచ్చింది, వీళ్ళ ఆఫీసెస్ నుండి వచ్చాయి, పెద్ద పెద్ద ఆఫీసెస్ నుండి. కానీ వాళ్ళు ఏం చేశారు, డీటెయిల్స్ అడిగారు వదిలేశారు. ఇప్పటికీ 11 days అవుతుంది, ఈరోజు ప్రతిరోజు కౌంట్ చేసుకున్నాను, ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కాల్ గురించి. చేస్తారేమో, నేను వాళ్ళ ఆడబిడ్డనే కదా, తెలంగాణ అన్నారు కదా, నేను వాళ్ళ ఆడబిడ్డనే, నాకేదన్నా చేస్తారేమో అని ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాను. నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు ఎవరు, నాకు కాల్ చేసి డీటెయిల్స్ అడుగుతారు, వదిలేస్తారు అంతే.
కానీ ట్విట్టర్ లో వీళ్ళందరూ ట్వీట్ చేసినప్పుడు హెల్ప్ చేస్తాము డీటెయిల్స్ పెట్టండి అన్నారు. డీటెయిల్స్ పెట్టినప్పుడు కాంటాక్ట్ వచ్చింది కానీ కేటీఆర్ సార్ నుండి వచ్చింది అన్నమాట. సార్ ఏమన్నారు డీటెయిల్స్ పెట్టండి హెల్ప్ చేస్తామన్నారు. మరి డీటెయిల్స్ పెట్టి అన్ని రోజులు అయ్యాక మీరు అడిగారు, 11 డేస్ అవుతుంది, మరి ఈ రోజు వరకు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? మీ ఒక్కదారేనే కాదు, వేరే చాలా మందికి, నేను కూడా ట్విట్టర్ లో చాలా మందికి చేశాను, కేటీఆర్ సార్ కి, కే కవిత మ్యామ్ కి, హరీష్ రావు సార్ కి, చాలా మందికి చేశాను, మరి ఎవరి దగ్గర నుండి నాకు ఏ రెస్పాండ్ రాలేదు? బయట 10-10 లక్షలు ఎవరెవరికో ఇస్తున్నారు కదా, చదువు గురించి ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎంత కట్టాలి ఫీజ్ అనుష? మీరు నేను 4 ఇయర్స్ ఫీజ్ 20 లాక్స్ కట్టాలి మేడం. 20 లాక్స్ జస్ట్ 3 లాక్స్ మాత్రమే మీరు పే చేశారు? 6 లాక్స్ పే చేశాను, ఫస్ట్ ఇయర్ ఫీజ్ పే చేశాను, ఇంకా 20 లాక్స్ ఫీ పెండింగ్ ఉంది నాది. 20 లక్షలు ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచే సహాయం అందాలి, ఎందుకంటే ముందు చెప్పారు స్కాలర్షిప్ ఉంటుంది అని చెప్పి, దాన్ని బట్టే కదా మీరు అప్రోచ్ అయింది కూడా. మాకు ఇది అమ్ముతే గానీ మేము 4 తినలేము, మా పరిస్థితి అది. ఏదైనా కూడా మేము అమ్మాలి, మేము తినాలంటే మేము అమ్మాలి, మేము బతికి ఉండాలంటే. ఏదో గవర్నమెంట్ చేస్తుంది కదా అని ఇంట్లో కూర్చొని నేను చేయట్లేదు, వాళ్ళు చేస్తారు చేయరు అని భయానికి మా పని కూడా మేము చేసుకుంటున్నాం. మా టైంలో కూడా ఒక రూమ్లో 4 ఉన్నప్పుడు ఒక మనిషికి కోవిడ్ వస్తే మిగతా 3 పరిస్థితి, తినడానికి తిండి కూడా ఉండదు, అలాంటి పరిస్థితి కూడా నేను ఫేస్ చేసినా. మేము మా ఇంట్లో 4 ఫేస్ చేసాం మేము. ఆ టైంలో కూడా మాకు గవర్నమెంట్ నుండి ఏది రాలేదు. మేము తినడానికో బతకడానికో అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, అవన్నీ కూడా ఏది అడగట్లేదు, ఆశించలేదు ఇప్పటి వరకు కూడా. నా చదువుకి ఉంది అన్నారు కదా, ఆ స్కాలర్షిప్ ఏదో నాకు ఇవ్వండి. ఇప్పుడు మనిషికి హుజరాబాద్లోనూ ఎక్కడో 10-10 లక్షలు ఇస్తున్నారు కదా ఇంటికి, నువ్వు కష్టపడే వాళ్ళకి ఇవ్వకు, చదువుకునే పిల్లలకి ఇవ్వాలి, 10 లక్షలు చదువుకునే పిల్లలకు ఖర్చు పెట్టు, అప్పుడు బంగారు తెలంగాణ నిజంగానే అవుతుంది. ఈ రోజు కాకపోయినా రేపు నీ తరం నీ పేరు చెప్పుకొని మేమంతా ముందుకు వస్తాము. ఈ రోజు నువ్వు ఇవ్వకుండా ఏదో లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళ ఉన్న వాళ్ళే తింటున్నారు ఆ 10 లక్షలు కూడా. లేని వాళ్ళ మాలాంటి వాళ్ళు ఇక్కడ 100 ఉన్నాం, ఎవరికి వచ్చింది ఇక్కడ? ఎవరికి రాలేదు. అడిగే వాళ్ళు లేరు, బండ్లు నూక్కొని వెళ్ళాలి అక్కడ కూర్చోవాలి, మళ్ళీ నూక్కొని రావాలి ఇక్కడ కూర్చోవాలి, ఇదే పరిస్థితి మాకు. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. మార్నింగ్ ఎప్పుడు వస్తారు? 4 o'clock వస్తారు. ఓకే, మాల్ మీ నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది రోజు? ఫస్ట్ కూరగాయలు తేవాలంటే, ఫస్ట్ బండి పెట్టాలంటే దాదాపు 20,000 చేతిలో ఉండాలి. లేని మాల్ రాదు. అందరూ 10 రూపాయలు 20 రూపాయలు కొనుక్కొని వెళ్ళడం అది మ్యాటర్ కాదు. 20,000 పెట్టి మేము తెచ్చిన దానికి వారం రోజులు పట్టింది మాకు ఆ 20,000 రావడానికి. ఒక్కొక్క రోజు అక్కడే వెళ్ళిపోతాయి కూరగాయలు, వేస్ట్ గా పడేయాల్సి వస్తుంది. వాడిపోయినాయండి, ఇరిగిపోయినాయండి అని చెప్తారు, తీసుకోరు. అక్కడ నుండి వచ్చేది మేము తీసుకొచ్చి అమ్ముతాము, అందులో మాకు నష్టమే ఉంటుంది. తప్ప ఇన్ని పెట్టారు, ఇన్ని బండ్లు ఉన్నాయి, ఇంత వస్తుంది వీళ్ళకన్నదే లేదు. అలా అమ్ముతాం, అందులో అసలు రావాలి. 1 వీక్ అయితే గానీ అసలు రాదు. మళ్ళీ అందులో రిపీటింగ్ చేస్తా ఉండాలి, రిపీటింగ్ చేస్తా ఉండాలి. ఒకసారి తీసుకొస్తే అవి ఎన్ని రోజులు అమ్ముతారు? 3 డేస్. 3 రోజులు డైలీ వస్తాయి మేడం కూరగాయలు. ఒక రోజు ఈ రోజు సండే ఫస్ట్ ఫ్రెష్ గా మాల్ తెచ్చామనుకోండి, తెల్లారి మళ్ళీ దాని మీద నుంచి 2 కిలోలు 3 కిలోలు తేవాలి. అలా తెస్తూనే ఉండాలి, రిపిటేషన్ చేస్తూనే ఉండాలి. ఒక ఆఫీస్ అనుకోండి, రోజు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చి వర్క్ చేసుకుంటాము, అది కాదు మాకు ఇక్కడ, అలా కాదు, రోజు రిపీటింగ్ అవుతూనే ఉంటది. ఫ్రెష్ గా ఉంటేనే తీసుకుంటారు, తీసుకుంటారు ఖచ్చితంగా. సో అలా మిగిలిపోయి వేస్ట్ అయిపోయి ఉన్నాయా కూరగాయలు? అలా చాలా 4 గంటలు కూరగాయలు వస్తాయి, తీసుకుని వస్తారు. ఓకే, ఎప్పటి వరకు ఉంటారు? సాయంత్రం, సాయంత్రం మధ్యాహ్నం 1:30 వరకు 2 వరకు ఉంటాం మేడం. తర్వాత ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తింటాను, వస్తాం మళ్ళీ 4 గంటలకు వస్తాము. మళ్ళీ రాత్రి 11 అవుద్ది, 11:30 అంటే మేము అంతా క్లోజ్ చేసేసరికి 11:30 12 అవుతుంది. మరి ఒక్కసారి వర్షం పడుతూ ఉంటుంది, వర్షము పడుతుంది, ట్రాఫిక్ వాళ్ళు వచ్చి నూకేయడము జరుగుతుంది, కాంటాలు ఎత్తుకెళ్ళడము జరుగుతుంది, అన్ని జరుగుతాయి. అన్ని ఓడ్చుకొని తినడానికి అమ్ముకుంటున్నాం ఇక్కడ అంతే. రోజుకి ఎంత అమ్ముడవుతాయి? అసలు వెళ్ళాలి, అసలు 2-3 రోజులకి వెళ్తుందా, 2-3 రోజుల తర్వాత మాకు 500 వస్తాయా, వారం అంత కష్టపడితే 200 వస్తాయా తెలియదు. మరి తినడానికి కూడా కష్టమే కదమ్మా అలా అయితే. ఇంక ఇది తప్ప మా అమ్మ మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసేది ఇదే, ఇది తప్ప ఇంకా వేరే పని తెలియదు వాళ్ళకి, ఇంకే మేము ఏం చేయలేము. తమ్ముడు ఏం చదువుతున్నారు? తమ్ముడు JNFAలో BFA 3rd year. ఇద్దరిని బాగా చదివించారు, అందుకు నిజంగా నేను గ్రేట్ అనే చెప్పాలి అమ్మ వాళ్ళని. ఇప్పుడు ఏంటి, నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తే నా స్టడీ పూర్తవుతుంది మేడం. వాళ్ళు ఏ గవర్నమెంట్ ఏ విధంగా అంటే
చదువు ఇస్తే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది, మన దేశం ముందుకెళ్తుంది, మన తెలంగాణ అభివృద్ధి అవుతుంది అంటారు కదా. మన తెలంగాణను మేము అభివృద్ధి చేస్తున్నాం, బంగారు తెలంగాణను దిద్దుతున్నాం అంటున్నారు కదా. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, నాలాంటి వాళ్ళే కావచ్చు, నా వెనకాల ఇంకా చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, చాలా మంది ఏం చెప్పుకోలేక ఇప్పుడు నేను ముందటికి వచ్చాను, నాది పేపర్లో వచ్చింది తెలుస్తుంది 10 మందికి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఏది తెలియని వాళ్ళు అక్కడే ఆగిపోయిన వాళ్ళు, నాకన్నా తెలియని మంతులు చాలా మంది ఉన్నారు. చదువుకునే వాళ్ళకి చదువు ఇస్తే తప్ప బంగారు తెలంగాణ కాదు, నువ్వు రేషన్ ఇస్తే కాదు, చీర పండగకి చీర ఇస్తే కాదు, దేనికి కాదు, నువ్వు ఇల్లు ఇచ్చినా కూడా కాదు. ఇల్లు ఇస్తే ఎవరికి అందింది ఇప్పటి వరకు? ఎవ్వరికి అందలేదు. ఇప్పుడు 2000 గడపలు ఉన్నాయి ఇక్కడ, 2000 గడపలలో కనీసం ఒక్కరికన్నా అందాలి కదా ఇల్లు? కాలేదు. మేము అమ్మకు ఆశ వదిలిపోయింది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనిషికి 2000 ఇస్తున్నాము, 5000 ఇస్తున్నాము, ఎవరికి వచ్చాయి? ఎవ్వరికి రాలేదు, వదిలేసుకున్నాము. దేని మీద ఆశ లేదు. మేము చదువుకోవడానికి మాకు సహాయం చేయండి. రేపటి రోజున కేసీఆర్ మాకు ఇంత సహాయం చేశాడు అని మేము ఆయన బాటలోనే నడుస్తాం కదా. నాకు కావాల్సింది అది, చదువు ఒకటి ఇవ్వండి, మిగతాదంతా అది బంగారు తెలంగాణ మేమే మార్చేసుకుంటాం. అనుష, చివరిగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అసలు? ఇప్పటి వరకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ ఏదో ఎక్కడో జరిగింది అన్నట్టు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకు ఏదైనా చిన్న విషయం జరిగితే అక్కడ కోట్లు కోట్లు ఖర్చు పెట్టడము చాలా జరిగినాయి ఇలాంటివి. అవన్నీ మేము ప్రశ్నించట్లేము, ఎంత ఖర్చు అయినాయి గవర్నమెంట్ కూడా మేము ఏది ఏడ అడగలేదు. నేను చదువుకోవడానికి నాకెంత ఖర్చు అవుతుందో అది గవర్నమెంట్ బాధ్యత. చదువుకొని ఏదో మేము దాచుకొని తింటున్నాం, ఇంకెక్కడికో పోయి కష్టపడుతున్నామని కాదు, ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగాము, ఇక్కడే కష్టపడతాం, ఇక్కడే చనిపోతాం మేము. ఇక్కడ చదువుకోవడానికి, ఇక్కడ నేను బతకడానికి ఆ గవర్నమెంటే నా ముందుకు వచ్చి నాకు సహాయం చేయాలి. ఇంతమందికి చేస్తున్నారు కదా, ఇంతమందికి ఇంతమంది ఆటల్లో గెలిస్తేనో లేకపోతే ఇంకేదన్నా అయితేనో ఇంత కోట్లు కోట్లు అవుతున్నాయి. చదువుకోవడానికి నాకు ఇస్తే రేపు మీరు చేసే 10 మందికి నేను 100 మందికి చేస్తాను. మీరు నాకు ఒక్కదానికి చేస్తే నా తరపు నుండి నేను 100 మందికి చేస్తాను. నేను అదే చెప్తున్నా, నా చదువుకి సహాయం చేయండి. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు సరళ అండి, నేను మోతీనగర్ లో కూరగాయలు అమ్ముతూ ఉంటాను. నేను చాలా సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టకముందు నుంచి ఇదే ఏరియాలో కూరగాయలు అమ్ముతూ ఉన్నాను. పాప బాబు ఇద్దరు అండి. నాకు పాప వచ్చి 10th వరకు వరంగల్లో చదువుకుంది, ఆ తర్వాత ఇంటర్ శ్రీ గాయత్రిలో పూర్తి చేసిందండి బాచ్పల్లిలో. తర్వాత నేను చదివేని అన్నానండి, నా దగ్గర మనీ లేకుండే ఈ కూరగాయలు ఎంత అమ్మినా కూడా అంతవరకు చదివేయడానికే నాకు సరిపోయిందండి. తర్వాత నేను చదివేనంటే పాప బాగా ఏడ్చి నేను మెడిసిన్ చేస్తాను అని చెప్పి అందండి. మెడిసిన్కి చాలా డబ్బులు, హైదరాబాద్లో చాలా డబ్బులు అవుతాయి అని చెప్పేసి నేను మెడిసిన్ వద్దన్నానండి. ఆ తర్వాత అమ్మాయికి స్కాలర్షిప్ ఉందని చెప్పారండి. స్కాలర్షిప్ ఉందని చెప్తే సరే అని చెప్పి స్కాలర్షిప్ కోసం అప్లై చేయడానికి వెళ్ళామండి. అప్పుడు అన్ని ఎలక్షన్లు నడుస్తూ ఉన్నాయి. ఎలక్షన్లు నడుస్తున్నాయమ్మా, మీరు ఒక సంవత్సరం చదువుకొని వచ్చాక అమ్మాయికి స్కాలర్షిప్ ఏర్పాటు చేస్తాము అని అన్నారండి గవర్నమెంట్ వాళ్ళు. సరే అని చెప్పి పాపకి చిన్నవి చెవులకేవో ఉండే కొంత అప్పు చేస్తాను, కొంత నేను దాస్తాను, తన కోసం కొన్ని డబ్బులు దాస్తాను చదువు పూర్తి అవ్వడం కోసము. ఆ కొన్ని డబ్బులు అన్ని కలిపి 3 లక్షలు కట్టేసి అమ్మాయిని పంపించానండి. అన్ని పెట్టేసి అమ్మాయిని స్కాలర్షిప్ వస్తుంది కదా అని ఆశతోని అమ్మాయిని రష్యాకి మెడిసిన్ కోసం పంపించానండి. అమ్మాయి 1 ఇయర్ అక్కడ మెడిసిన్ చేసి వచ్చిన తర్వాత, ఇక్కడ వచ్చిన తర్వాత బీపాస్ ఆఫీస్కి వెళ్ళి అడిగామండి. అడిగితే మెడిసిన్ చేసే వాళ్ళకి లేదండి, మెడిసిన్ చేసి వచ్చిన తర్వాత పీజీ చేసే వాళ్ళకు ఉంది అని అన్నారు. అప్పుడు చాలా సొమ్మసిల్లిపోయాను, చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను, డబ్బులు లేవు, అమ్మాయి చదువు మధ్యలో ఆగమైపోతుంది అని చాలా బాధపడ్డానండి. ఆ తర్వాత ఏమైంది, నేను అదే టెన్షన్లో నేను మార్కెట్కి వెళ్తూ ఉంటుంటే నాకు యాక్సిడెంట్ అయిపోయిందండి. ఆ టెన్షన్లో రోడ్డు దాటుతున్నాను, కూరగాయలు పట్టుకొని కూరగాయలు నేను అందరం కలిసి ఒక ట్రాలీ కింద పడిపోయామండి. పడిపోతే నాకు కాలు విరిగిపోయిందండి, కాలు చెయ్యి రెండు విరిగిపోయినాయి. దాంతో నేను ఎక్కువ చేయలేకపోతున్నాను. ఇప్పుడు కూరగాయలు అమ్మి నేను చదివించేదానికి నాకు శక్తి సరిపోవట్లేదు, డబ్బులు కూడా లేవు. అప్పటికే అమ్మాయి మళ్ళీ 2nd ఇయర్ కూడా కాలేజీ వాళ్ళు ప్రోత్సహించి అమ్మాయిని మళ్ళీ పంపించారు, మంచి మార్కులు వచ్చాయని. అమ్మాయి 2nd ఇయర్ ఫీజు కూడా నేను 1 రూపాయి కట్టలేదండి. 2nd ఇయర్ కూడా పూర్తి చేసుకొని వచ్చింది. మొన్న కరోనా టైంలో వచ్చింది అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి ఉండబట్టి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి నేను వేరే రోడ్లు చూడడానికి పనిలోకి వెళ్తున్నాను అండి. అమ్మాయి ఖాళీగా ఇంట్లో ఉంటుంది. అమ్మాయి నేను కూరగాయలు అమ్ముకుంటాను, అమ్మా నువ్వు కూరగాయలు అమ్మేది నాకు వదిలేస్తాయి, నేను అమ్ముతాను, నువ్వు వేరే పని చేయ అన్నది. నేను వేరే రోడ్లు హౌస్ కీపింగ్ లాగా ఊడవడానికి వెళ్తున్నానండి. పాపకి 4 ఇంటికి లేచి కూరగాయలు తీసుకొచ్చి పాపకు అన్ని సర్దేసి నేను మా పంటలోకి వెళ్తానండి. పాప పొద్దున్నుంచి 5 గంటల నుంచి పాప నేను 4 లేచి కూరగాయలు తీసుకొచ్చి 5 అంతా ఇక్కడ పెడతాను.
పాప ఫైవ్ వచ్చి ఫైవ్ నుంచి 1:32 వరకు ఇక్కడే ఉంటది పాప, ఇక్కడే కూరగాయలు అమ్ముతూ ఉంటది. రోజుకు పాపకు వచ్చేది 300 వస్తాయి, పాపకు 300 వస్తాయి. ఆ 300 అమ్మ తన అలాగ దాసుకుని దాసుకుని బుక్కులు అవన్నీ కొనుక్కుంటుందండి. ఫీజు కట్టే అంత వరకు రావట్లేదు, ఫీజు కట్టే అంత వరకు రావట్లేదు. నాకు వచ్చేటి 6,000 అండి, నాకు ఏమి సరిపోవట్లేదు. నాకు దయచేసి పెద్దవాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కి పెద్దవాళ్ళకి సాయం చేయమని, మా అమ్మాయి చదువు పూర్తి చేపియమని, మా అమ్మాయికి ఏదో విధంగా చదువు పూర్తి అయ్యడానికి ఏర్పాటు చేయమని చెప్పి మిమ్మల్ని అందరికి కోరుకుంటున్నాను. పిల్లగారు మేము కూడా చాలా బాధ అనిపించింది. అదేంటి చాలా బాధ అంటే చాలా పాప అసలు బుక్కుల కోసం అండి, ఏదన్నా చెప్తారేమో క్లాసెస్, ఆ బుక్కుల కోసం పాప కూరగాయలు అమ్ముతుంది మేడం. నేను చిన్నప్పటి నుంచి ఇదే డబ్బులతో బుక్స్ కొనుక్కుంటుంది మేడం, బుక్స్ పెన్నులు పెన్సిల్ కొనుక్కుంటుంది. కానీ ఫీజు వరకు అవ్వట్లేదు మేడం, ఎంత చేసినా ఫీజు అందట్లేదు. పెద్దవాళ్ళు దాతలు గవర్నమెంట్ వాళ్ళు కేటీఆర్ గాని కేసీఆర్ గాని సబితా ఇంద్రారెడ్డి గాని ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ గాని అందరు కూడా మా అమ్మాయిని గుర్తించి మా అమ్మాయి చదువు కొనసాగేలాగా ఏర్పాటు చేయమని మీ పెద్దవాళ్ళకి అందరికి కూడా పాదాన్ని నమస్కారం పెడుతున్నాను. మాకు చాలా బాధ అనిపించింది విన్నప్పుడు కూడా. కొన్ని కొన్నిసార్లు మేము చూసాం ఇక్కడే కూర్చుని కూడా తను చదువుకుంటూ ఉంటుంది కదా, ఇక్కడ చదువుతుందమ్మా. ఈ వయసు పిల్లలందరూ చక్కగా ఏదో పనిలో ఉంటున్నారు, ఏదో బాధపడుతుంటాను మేడం. తప్పన లోపలంతా బాధగా ఉంటుంది అమ్మాయి ఇలా కూరగాయలు అమ్ముతుంటే. నేను అమ్మాయిని ఇలా చూడాలనుకోలేదు, చదివించి ఒక పొజిషన్ లో చూసి తన చేత 10 మందికి సాయం చేపియాలనే ఉండేది నాకు. ఎందుకంటే మేము ఈ గలీజ్లో నుంచి బయటకు వస్తున్నాం కాబట్టి మా పాప ఇలా ఉండకూడదు. మా పాప ఇలాంటి వాళ్ళకి చాలా సాయం చేయాలి. మా పాప ఆరోగ్యప్రదంగానే కానీ ఏదన్నా చదువుకునే పిల్లలకే కానీ అమ్మాయి చదువు ఇంకా సాయం చేయాలనేది నా కోరిక. మాకు ఏ కోరికలు లేవు, మా అమ్మాయి చదువు పూర్తయిపోయి మా అమ్మాయి ఇంకొకరికి సాయం చేసేటట్టు మీరంతా ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా మా వంతుగా ప్రయత్నం మేము చేస్తామమ్మా, ఇది టెలికాస్ట్ అవుతుంది, హైయర్ అఫీషియల్స్ అందరికీ చేరేలా చూస్తాము, ఖచ్చితంగా సహాయం అందుతుందని కోరు చేయండి మేడం. నమస్తే. సో చూసారు కదా, తెల్లకోట వేసుకుని చక్కగా ఆ యూనివర్సిటీలో కాలేజెస్కి చక్కగా చదువుకుని ఒక డాక్టర్గా బయటికి రావాల్సిన అనూష ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇక్కడ రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే దుస్థితికి వచ్చేసింది. ఈ బంగారు తల్లికి మీరు ఎవరైనా సహాయం చేయాలి, తన చదువు కంటిన్యూ చేసి ఒక డాక్టర్గా తను రావాలి ముందుకే అని అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద తన అకౌంట్ నెంబర్ అలాగే అకౌంట్ డీటెయిల్స్ అన్నీ అలాగే గూగుల్ పేకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. దాతలు ఎవరైనా ఉంటే దయచేసి అనూషకి సహాయం చేయండి. ఇవాళ రోజుల్లో మనం చూస్తున్నాం డాక్టర్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో, డాక్టర్ ఎంత అవసరం ఈ సమాజానికి. అలా తను ఇంకా మెరిట్ స్టూడెంట్, 90% ఉందంట తనకి. వినడానికి మాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి తను ఇక్కడే కూర్చుని చదువుకుంటుంది కూడా, జస్ట్ పుస్తకాల కోసమని రోజు కూరగాయలు అమ్ముతూ 200-300 వస్తే వాటితో పుస్తకాలు కొనుక్కుని తన సబ్జెక్ట్ అంటే నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఇక్కడే కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. తనకి ఇక్కడ వేరే టైం కూడా లేదు, ఎందుకంటే ఒక పక్క కూరగాయలు అమ్మాలి, చదువుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ అమ్మ నాన్న వేరే పని చేస్తూ ఉంటారు. సో ఇంత బాధ్యత తన మీదే ఉంది, ఖచ్చితంగా తినే ఇక్కడ లీడ్ చేయాలి, దాంతోపాటుగా చదువుకోవాలి, ఈ రెండు తనకే ఉన్నాయి. ఒక మంచి డాక్టర్గా తను బయటికి రావాలి యూనివర్సిటీ నుంచి, మన తెలుగు వాళ్ళకి సహాయం చేయాలి, అందరికీ ప్రజలందరికీ సహాయం చేయాలి, వైద్య సేవ అందించాలి అని అనుకుని మీలో ఎవరైనా అనుకుంటే కనుక దయచేసి అనూషకి సహాయం చేస్తారనే కోరుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో. నమస్తే.